సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మంజీరా నగర్లో మూడు పోర్షన్లలో దొంగలు బీభత్సం సృష్టించారు. మూడు పోర్షన్లలో ఎవరు లేని సమయంలో తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడి గుట్టు చప్పుడు కాకుండా మూడు పోర్షన్లలో కలిపి 30 తులాల బంగారం 150,000 నగదు ఎత్తుకెళ్లినట్టుగా స్థానికులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టి కేసు నమోదు చేశారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మంజీరా నగర్లో మూడు పోర్షన్లలో దొంగలు బీభత్సం సృష్టించారు. మూడు పోర్షన్లలో ఎవరు లేని సమయంలో తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడి గుట్టు చప్పుడు కాకుండా మూడు పోర్షన్లలో కలిపి 30 తులాల బంగారం 150,000 నగదు ఎత్తుకెళ్లినట్టుగా స్థానికులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టి కేసు నమోదు చేశారు. వాళ్ళు సిరిడి వెళ్ళారు, మొన్న శనివారం నాడు ఈవినింగ్ వెళ్ళారు ట్రైన్కి. నిన్న నైట్ దొంగలు పడ్డారు అనుకుంటాను. ఒకటిన్నర తర్వాత పడి ఉండొచ్చు. చాలా ఒక 5-6 మంది వచ్చిండు అనుకుంటున్నాను. ఎందుకంటే 3 ఇళ్లలో పడ్డారు, ఇదే ఫ్లాట్లో. మా మధ్య వాళ్ళు అయితే 19 తులాల బంగారం 150,000 డబ్బులు పోయాయండి. వెండి మాత్రం అసలు ముట్టలేదు. ఉన్న వాళ్ళు ఉన్నారు, అందరికి బయట గొళ్ళెం పెట్టేసి వెళ్ళిపోయారట బయటకి. మంజీరా నగర్లో మా ఇంట్లో 6 పోర్షన్లో పక్క పోర్షన్ వాళ్ళు కొంతమంది 3 రెంటర్స్ తలాలేసి టూర్ పోవడం జరిగింది. గత రాత్రి 4/9/2018 రోజున సుమారు 2 గంటల ప్రాంతంలో చోరీ జరిగింది. తాళాలు పగలగొట్టి లోపల అల్మార్లో ఉన్న గోల్డ్, ఒక పోర్షన్ వాళ్ళది 15 తులాస్ గోల్డ్, ఒక పోర్షన్ వాళ్ళది 10 తులాస్ గోల్డ్, ఒక పోర్షన్ వాళ్ళది 5 తులాస్ గోల్డ్, మొత్తం 3 పోర్షన్లో కలిపి 35 తులాల గోల్డ్ చోరీ చేయడం జరిగింది. ఇది పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దయచేసి పోలీస్ వాళ్ళ విజ్ఞప్తి ఏంటంటే మళ్ళీ ఇట్లాంటి ఘటన జరగకుండా చూడగలను ప్రార్థన.